హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదర్శ శిశి అనంతపురం యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఆఫ్ బాబులి చౌట్ ప్రాక్టీస్ సో ఈరోజు మనము ఎయిత్ రిలేటెడ్ సెషన్ డిస్కస్ చేయబోతున్నాము ఆల్రెడీ మీకు క్లాస్ క్లాస్లో పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింటుంది లాస్ట్ క్లాస్లో మొత్తం వొకాబులరీ బేస్డ్గా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఏ కాంపిటేటివ్లో అయినా మిస్ కానటువంటి సెగ్మెంట్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ సో యాక్చువల్గా బ్యాంకింగ్లో అయితే భయపడిపోయేటటువంటి ఒక ప్యాటర్న్ ఏదైనా ఉంది అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అవుతుంది ఎందుకంటే సో మాక్సిమం దాంట్లో ఉండే ఒకాబులరీ కానీ దాంట్లో ఉండే కంటెంట్ కానీ సో ఎప్పుడు చూడని విధంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు చూడని విధంగా అంటే మనకు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది కానీ సో డైరెక్ట్గా ఎగ్జామ్ అటెంప్ చేయడము లేదంటే సమ్ ఆఫ్ ఫోబియా ఏంటి కాంప్రహెన్షన్ అంటే అలాంటి ఒక మోస్ట్ ఫేమస్ ప్యాటర్న్ మనం ఈరోజు డీల్ చేయబోతున్నాము సో బ్యాంకింగ్ రిలేటెడ్గా కాకపోకుండా మ్యాక్సిమం రిమైనింగ్ కాంపిటేటివ్స్లో మనం చూస్తే ఈ మోడల్ టఫ్గా అయితే ఉండదు ఎందుకంటే మ్యాక్సిమం వాడు నెరేషన్స్ ఇస్తాడు అంటే ఏదైనా స్టోరీ బేస్డ్గానే స్టోరీ బేస్డ్ ఇన్ఫర్మేటివ్ బేస్డ్ అర్థం అయ్యే విధంగా మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ అయితే మటుకు స్పీడ్ అండ్ యాక్యురసీ బేస్డ్గా మనకు ఉండే తక్కువ టైంలో అంత ది క్రాక్ చేయడం కొద్దిగా టైం టేకింగ్ టాస్క్ కానీ ఆ ట్యాక్టిక్స్ టెక్నిక్స్తో అక్కడ కొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగానే ఇది దానికంటే ఈజీ ఏది రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ ఎస్ఐ కాన్స్టేబుల్స్కి కావచ్చు లేదా మన ఎస్ఎస్ స్టాఫ్ సెలెక్షన్స్కి కావచ్చు ఈజీగానే ఉంటుంది ఎలా చేయాలి ఒకవేళ ఒక క్యాబుల రేట్ ఆఫ్ ఉంటే అలా సో దీన్ని మనం ప్యాసేజ్ చదివి పెట్టాలా చదువుకోకుండా పెట్టాలా ఈజ్ ఇట్ పాసిబుల్ టు కీప్ ది ఆన్సర్స్ వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్ ఐసే ఎస్ ఆల్రెడీ మన బ్యాంకింగ్ స్టూడెంట్స్కి కూడా బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ప్యాసేజ్ చదివి పెట్టడమా చదవకుండా పెట్టడమా అంటే చదవకుండా పెట్టడమే అనేటటువంటి ఒక ఐడియా ఆల్రెడీ మన బ్యాంకింగ్ స్టూడెంట్స్కి మనం ఇచ్చేసి ఉన్నాం ఇప్పుడు మీకి గైస్ సో ఈరోజు నేను ఫైవ్ ప్యాసేజెస్ తీసుకుని రావడం జరిగింది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫైవ్ మార్క్స్ సో ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ క్యారీ చేసే విధంగా మీకు ఫ్రేమింగ్ చేయడం జరిగింది దీంట్లో ఆన్సర్స్ ఎలా వస్తాయన్నది ఒకసారి చూద్దాం టాసెస్ చదివి పెడదామో చదువుకుండా పెడదామో చదివి పెట్టడానికి చదివితే ఎవరైనా పెడతారు మినిమమ్ ఇంటర్మీడియట్ టెన్త్ స్టాండర్డ్ బేసిక్ నాలెడ్జ్ ఉండేవాడు కూడా దీని ఆన్సర్స్ యాక్యురేట్గా పెట్టగలుగుతాడు కానీ కాంపిటేటివ్స్లో మనకి టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా సో టైం మేనేజ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు సో టైం మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కన్జ్యూమింగ్ ద టైమ్ సో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తక్కువగా టైం కన్జంప్షన్ మనము మెయింటైన్ చేసుకోగలగల అలా చేయాలి అంటే కన్నా ప్యాసెస్ చదివి పెట్టాలా చదవకుండా పెట్టాలంటే చదవకుండానే పెట్టాలా ఈజ్ ఇట్ పాసిబుల్ ఎస్ ఐఎమ్ గోన్ అ ప్రూవ్ ఇన్ టుడేస్ క్లాస్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కిప్ ది ఆన్సర్స్ ఫర్ ద ప్యాసెస్ క్వశ్చన్స్ వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్ ఎస్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ రైట్ సో ఇక ఆలస్యం చేయకోకుండా ఆల్రెడీ మీరైతే చేసి ఉంటారు ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా యాక్యురేట్గానే వచ్చింటాయని నా యొక్క ఎక్స్పెక్టేషను ఎనివేస్ సో మీరు పెట్టడానికి నేను సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది సో ఎలా అనేది చూద్దాం ఒకసారి ప్యాసేజ్ నేను ఎప్పుడు ఉన్న బ్యాంకింగ్ స్టూడెంట్స్కి ఒకటే విషయం చెప్తా క్విక్ రీడింగ్ అనాలిసిస్ అంట క్విక్ రీడింగ్ అనాలిసిస్ అంటే ఏంటి సార్ ప్యాసేజ్ చదవడమా చదవడం కాదు సో బర్డ్ ఐస్ వ్యూ అంటారు అనమాట బర్డ్ అలా పైన వెళ్తూ ఎలా అయితే మొత్తం అన్నిటిని అలా చూసుకుంటూ వెళ్తుందో అలాంటి వ్యూలో మనము వీటిని క్రాక్ చేయాలి సో అనాలసిస్ క్విక్ రీడింగ్ అనాలసిస్ అంటే ఇక్కడ కంటెంట్ టర్మ్స్ని ఒక్కటే చూసుకోండి కంటెంట్ టర్మ్స్ అంటే ఏంటి సార్ సో ఏ పదాల నుంచి ఇన్ఫర్మేషన్ ఎలివేట్ అవుతుందో దాన్నే కంటెంట్ టర్మ్స్ అంటాం ఇప్పుడు మనకు యాక్చువల్గా ఆఫ్ తెలుసు ఇన్ను తెలుసు హీ తెలుసు షీ తెలుసు అందు తెలుసు ఇటు తెలుసు ఆఫ్ తెలుసు బై తెలుసు ఇవన్నీ తెలుసు కదా దాంట్లో నుంచి ప్యాసెస్ ఎలివేషన్ కాదు సో ఏవైతే ఇన్ఫర్మేషన్ మనకి ప్యాసెస్ సంబంధించినటువంటి కీ ఇన్ఫర్మేషన్ ఏ పదాలు అయితే ఇస్తే వాటిని కంటెంట్ టర్మ్స్ అంటారో కంటెంట్ టర్మ్స్ ఒక్కటి మీ మైండ్లో అలా 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 చూసుకుంటా పోతే సరిపోతుంది పీపుల్ గ్లోరియస్ హిస్టరీ Conquerors, general soldiers, helped civilization never at all. Who broken like worthy boots, Men made a field about all killers and destroyers. Highest pillars, cities would find figure conqueror general soldier. of dikra, and I think most people. గ్రేటెస్ట్ నెంబర్ కంట్రీస్ రూల్డ్ కాంక్రీట్స్ గ్రేట్స్ మోస్ట్ సివిలైజ్డ్ నాట్ ఫైట్స్ సావేజెస్ గుడ్ అట్ ఫైటింగ్ ఇన్ ద వే వెజ్ అనిమల్ సావేజెస్ గుడ్ నాట్ బిన్ సివిలైజ్డ్ సో నేను ఇప్పుడు ప్యాసేజ్ని చదివేశాను బట్ మీరు అనుకున్న విధానంలో కాదు నేను నేను ఆలోచించిన విధానం అంటే ఏంటంటే క్విక్ రీడింగ్ అనాలిసిస్ ఇప్పుడు నేను ఏమైతే అండర్లైన్ చేసుకున్నాను నేను మీకు చెప్పే టైంలో నేను అవి చూస్తూ మీకు అండర్లైన్ చేస్తూనే ప్యాసెస్ ఇన్ఫర్మేషన్ని నేను అనలైజ్ చేయగలిగాను దీన్నే క్విక్ రీడింగ్ అనాలిసిస్ మెథడ్ అని అని అంటారు సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే జస్ట్ ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్తాం నేను చెప్పే ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ చూడాలి అందరూ చెప్పేటటువంటి మెథడే క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి తర్వాత ప్యాసెస్కి వెళ్ళండి దట్స్ వాట్ ద సేమ్ థింగ్ ఐ ఈ టెల్ యూ బట్ ఎలా వస్తాయి మనం ప్యాసెస్ చదువుకోకుండా అనేది మీకు ఇక్కడ ప్రూవ్ చేస్తారు లెట్స్ గెట్ టు క్వశ్చన్ నెంబర్ వన్

సో ఈ కంటెంట్ టర్మ్స్తో మనం ఆన్సర్ ఏ విధంగా క్రాక్ చేయొచ్చు అని చెప్పి కనుక చూసుకున్నట్లయితే నాకు హిస్టరీ బుక్స్ కనిపించింది గ్రేట్ కాంక్రేట్స్ కనిపించింది జనరల్స్ కనిపించింది సోల్జర్స్ కనిపించింది దట్స్ ఇట్ అన్ ఆన్సర్ ఈజ్ వన్ రిమైనింగ్ ఆప్షన్స్ చదవాల్సిన అవసరం ఉందే అంటే ఐ సే యూ నో నో నీడ్ టు రీడ్ ద రిమైనింగ్ ఆప్షన్స్ బికాస్ ఐ గాట్ ఆల్ ద కంటెంట్ టర్మ్స్ రిలేటెడ్ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఇట్సెల్ఫ్ సో కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అని పెడుతున్నాను మళ్ళీ హిస్టరీ ఇక్కడ ఉంది సార్ గ్లోరియస్ కూడా ఉంది కదా సార్ వాళ్ళు రాసారా కాదు బాబు వాళ్ళు గ్లోరియస్గా హిస్టరీ బుక్స్ వీళ్ళ గురించే ఎక్కువగా చెప్తుంది గ్లోరియస్గా కంటే ఫేమస్గా ఐ గెటింగ్ ద పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయద్దాండి జస్ట్ ఫాలో ద టెక్నిక్ రైట్ కంటెంట్ ఆంస్తో మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే వచ్చేసేసింది క్వశ్చన్ నెంబర్ టూ పీపుల్ గ్రేట్ డీ ఎవరి గురించి సివిలైజేషన్ హెల్ప్ చేసిన వాళ్ళ డెస్ట్రాయర్స్ ఇది మాన్యుడ ఫీల్డ్లో హూ ఫస్ట్ సెట్ అ బ్రోకెన్ లెగ్ ఈ పదాలన్నీ కనబడిస్తున్నాయి కానీ కొద్దిగా ప్లాన్ చేసుకుంటే వచ్చేస్తుంది పీపుల్ రియలీ హెల్ప్డ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నెవర్ మెన్షన్డ్ అట్ ఆల్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది సో వీ డోంట్ నో వీ డోంట్ నో కానీ ఎవరు తెలుసు అనేది వాడు అడిగినది క్వశ్చన్ మనకి ఎవరు తెలుదప్ప అంటే బ్రోకెన్ లెవర్ని లెగ్ని ఎవరు సెట్ చేశారో తెలియదు దీన్ని సీవర్ ది బోట్ని ఎవరు సెట్ చేస్తారో తెలియదు లెంత్ ఆఫ్ ఇయర్ని క్యాలకులేట్ చేసిన వాళ్ళు తెలియదు ఫీల్డ్ని మ్యాన్యుట్ చేసిన వాళ్ళు తెలియదు కానీ కానీ కనపడిచ్చిందా అన్నీ అక్కడక్కడే అక్కడక్కడే ఉన్నాయి జాగ్రత్త సో మనకు వచ్చేటటువంటి ఆన్సర్ కూడా అక్కడే ఉంది మళ్ళీ ఏదంటే అది పిక్ చేసుకునే కదా కాదు బట్ వీ నో ఆల్ అబౌట్ క్వశ్చన్ కూడా అదే కదా క్వశ్చన్ కూడా నీట్గా అనలైజ్ చేయండి సో పీపుల్ థింక్ అ గ్రేట్ డీల్ నో ఈజ్ నథింగ్ బట్ థింకింగ్ సో ఎవరి గురించి బాగా తెలుసు బాబు ఆప్షన్ టూ సో సివిలైజేషన్ ముందర తీసుకుని పోయిన వాళ్ళ గురించి తెలీదు మాన్యూర్ చేసినటువంటి వాళ్ళ గురించి తెలియదు బ్రోకెన్ లెగ్ లెగ్ని సెట్ చేసిన వాళ్ళ గురించి తెలియదు ఎవరి గురించి బాగా తెలుసు థింక్ అ గ్రేట్ డీల్ నాట్ థింక్ కాదు అంటే హూ డోంట్ థింక్ కాదు ఎవరు తెలుసు ఎక్కువగా సో ఈ కిల్లర్స్ డెస్ట్రాయర్స్ గురించే హూ కిల్డ్ అండ్ డెస్ట్రాయడ్ సారీ అంటే డే కిల్లర్స్ డెస్ట్రాయర్స్ ఆర్ నథింగ్ బట్ హూ కిల్డ్ అండ్ డెస్ట్రాయిడ్ అంతే కదా లెట్స్ గెట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ గ్రేటెస్ట్ సిటీస్ ఎక్కడ కనబడిచ్చింది హ్యావ్ ఇన్ దెమ్ ఎవరున్నారు ఎవరున్నారు సో మనకి ప్యాసేజ్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది ఎస్ డీల్ ఆఫ్ దమ్ ఇక్కడ ఉంది చూడండి కిల్లర్స్ అండ్ డెస్ట్రాయర్స్ థింక్ అ గ్రేట్ డీల్ ఆఫ్ దమ్ ఇంతకు ముందుకు సంబంధించినటువంటి కంటెంట్ అది ఓకే సో హైయెస్ట్ పిల్లర్స్ పిల్లర్స్ వచ్చింది గ్రేటెస్ట్ సిటీస్ వచ్చిందా వచ్చింది ఫిగర్స్ ఆఫ్ ఆర్ జనరల్ ఆర్ సోల్జర్ వచ్చిందా మరి ఎక్కడుంది బాబు ఎక్కడుంది ఫిగర్స్ ఆఫ్ కాంకరర్స్ ఉందా పిల్లర్స్ సార్ అక్కడ వాడు కాంకరర్స్ జనరల్స్ సోల్జర్స్ అన్ని ఇచ్చినారు కదా సార్ మళ్ళీ ఇక్కడ ఇది ఒకటే ఇచ్చినారు కదా సార్ అంత డెప్త్కి వెళ్ళకండి వన్ ఇన్ త్రీ మిగిలినట్టు ఇచ్చాడు వాడు ఇవ్వాల అట్లీస్ట్ వన్ అన్న ఇచ్చు అయిపోయింది రిమైనింగ్ పిల్లర్స్ ఒకటి అని పెడతావా ఉత్త పిల్లర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది తప్పు కదా సో కాబట్టి ఆన్సర్ ఇస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎవరు అబ్బా మోస్ట్ సివిలైజ్డ్ అంటే ఏం బాబు మోస్ట్ సివిలైజ్డ్ ఎవరైతారు ఇది కొద్దిగా మనం జ్ఞానం పెట్టినా కూడా వచ్చేస్తుంది అంటే దిస్ కన్సైన్స్ ఆలోచించిన ఎవరు ఫైట్ చేస్తారో అనిమల్స్ ఫైట్ చేసేడు శావేజెస్ ఫైట్ చేసేడు నన్ ఆఫ్ ద ఫైట్ చేసేటటువంటి వాళ్ళు సివిలైజ్డ్ అంటారా ఆర్ యూ ఆర్ సివిలైజ్డ్ పర్సన్ సో ఇఫ్ ఆర్ అ సివిలైజ్డ్ పర్సన్ యూ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్ అంతే సింపుల్ లాజిక్ సో ఎవరైతే కొట్లాడి ఇంకొకరిని హర్ట్ చేస్తారో బాధ పెడతారో చంపుతారో వాళ్ళు సివిలైజ్డ్ అని ఎలా మనము తీసుకుంటాం సివిలైజ్డ్ అంటే నాగరికత నాగరికత మనకు నేర్పించినది ఏమంటే అట్లా పోకూడదు బాబు ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు కామ్గా పీస్ఫుల్గా బ్రతకాలి అని నేర్పించడం జరిగింది అంతే కదా సో దట్స్ వర్ ద థింగ్స్ ఇస్ ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దో నో లెజ్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు కంటెంట్ టైమ్స్ కనబడిస్తాయి కానీ వాళ్ళు సివిలైజ్ కింద కాదు దే ఆర్ నాట్ సివిలైజ్డ్ ఫిఫ్త్ క్వశ్చన్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద రిలేటెడ్ ప్యాసెస్ సో ఆథర్ బిలీవ్స్ ద కంట్రీస్ దట్ రూల్ ఓవర్ ద అదర్ కంట్రీస్ ఆర్ వాట్ సో ఇప్పుడే మనం చెప్పుకున్న దాని ప్రకారం వేరే కంట్రీస్ రూల్ చేసేటటువంటివి గ్రేటెస్ట్ బట్ నాట్ ద మోస్ట్ సివిలైజ్డ్ నైదర్ ద గ్రేటెస్ట్ నాట్ ద మోస్ట్ సివిలైజ్డ్ అంటే గ్రేటెస్ట్ కాదు సివిలైజ్డ్ కాదా సివిలైజ్డ్ అయితే కాదు ఉత్త గ్రేటెస్ట్ అయితే కాదు ఆన్సర్ ఈజ్ వన్ సో వేరే కంట్రీస్ని రూల్ చేసే కంట్రీస్ గొప్పవైతే కావచ్చు పేరు పొందిన అయితే కావచ్చు కానీ సివిలైజ్డ్ అయితే కావచ్చు సివిలైజ్డ్ ఎందుకు కావు సో వాళ్ళు ఇంకొకరిని సప్రెస్ చేస్తున్నారు అప్రెషన్కి గురి చేస్తున్నారు జనరల్గా మనం ఇప్పుడు చూసిన పాయింట్స్ని బేస్ చేసుకునే ఆన్సర్ పెట్టేసేయచ్చు సో మొత్తం మీద ఆన్సర్ ఏమైంది బాబు అంటే ఆప్షన్ వన్ ఆ విధంగా క్వశ్చన్ వన్ టూ ఫైవ్ కంప్లీట్ చేశాము ఏ విధంగా కాంటెంట్ ఆమ్స్ని మనము క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడ కూడా అంతే సో నేను మళ్ళీ అండర్లైన్స్ ఏవి చేస్తున్నాననేది బాగా అబ్జర్వ్ చేసేసుకోండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ర్యాపిడ్ డెటరేషన్ క్వాలిటీస్ కోల్ ఇన్కంప్లీట్ కంబషన్ సల్ఫో అట్మాస్ఫియర్ ర్యాపిడ్ ఇంక్రీస్ నంబర్ కార్స్ పెట్రోలియం యాడెడ్ అర్బన్ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజింగ్ హైడ్రోకార్బన్ టాక్సిక్ కెమికల్స్ ఎన్థైటల్ మోటార్ వెహికల్స్

కానీ ఇవి అయితే కనపడలే మనకి కానీ ఇది కనపడిచ్చి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సో మనకు ప్యాసేజ్ ఏమిటిని సపోర్ట్ చేస్తుందో నేను మీకు డైరెక్ట్ రెఫరెన్స్ ఇచ్చేస్తున్నాను ఓకేనా పెట్రోలియం ఫ్యూయల్స్ అర్బన్ ఎయిర్ పొల్యూషన్ డైరెక్ట్ రెఫరెన్స్ ఇస్తున్నా మనకు కావాల్సినది కూడా డైరెక్ట్ రెఫరెన్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డైరెక్ట్ రెఫరెన్స్లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ట్రస్ట్ ఓకేనా సో మొత్తం మీద ఆన్సర్ ఏమైంది బాబు అంటే పెట్రోల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటటువంటిది అర్బన్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పి హ్యాపీగా చెప్పేసుకోవచ్చు సో కాబట్టి ఆన్సర్ ఏమైంది బాబు అంటే క్వశ్చన్ నెంబర్ సిక్స్కి ఆప్షన్ ఫోర్ అంతేనా ఏమైనా ప్రాబ్లమా క్లియర్ కదా లెట్స్ గెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆపరేషన్ పొల్యూషన్ ఏం పొల్యూషన్ న్యూక్లియర్ కనపల్ల వాటర్ కనపల్ల ఇండస్ట్రియల్ కనపడల్లా ఆప్షన్ టూ కనబడిస్తుంది కనబడిస్తుందా లేదా ఒక్కసారి చూద్దామా మరి సో ఆపరేషన్ ఎక్కడుంది ఆపరేషన్ 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 ఇక్కడ ఉంది డాట్ 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 పొల్యూషన్ ఉంది కోలు ఆయిల్ హ్యావ్ యాడెడ్ స్ట్రెంత్ టు ద పొల్యూషన్ విచ్ పొల్యూషన్ సో దానికి ప్రియర్ స్టేట్మెంట్ ఏముంది ఇది ఉంది సో కాబట్టి ఆన్సర్ ఏం పెట్టేసేయొచ్చు హ్యాపీగా ఎయిర్ పొల్యూషన్ పెట్టేసేయొచ్చు అంటే ప్రియర్ స్టేట్మెంట్ రెఫరెన్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా సో కాబట్టి టు దట్ పొల్యూషన్ విచ్ పొల్యూషన్ సో ద పొల్యూషన్ విచ్ వాస్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ స్టేట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్ పొల్యూషన్ కదా అంతే కదా సో ఆన్సర్ ఈస్ ఎయిర్ పొల్యూషన్ నాట్స్ గిట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ఎయిట్ ఏమంట ఎయిత్ క్వశ్చన్ చూద్దామా ఒకసారి వేస్ట్ బ్యాస్కెట్ ఎక్కడ కనపడించింది కదా మనకి అబౌవ్ ఆన్సర్ అయితే కానీ మీకు రెఫరెన్స్ చూపిస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది సో వి బ్రీత్ ఇన్ టు వేస్ట్ బ్యాస్కెట్ కనిపించిందా కనిపించింది ఏమేమి ఉన్నాయి దాంట్లో డస్ట్ ఉంది నాక్సియస్ ఫ్యూమ్స్ ఉంది టాక్సిక్ గ్యాసెస్ ఉంది మిస్ట్ ఉంది ఆర్డర్ అంటే బ్యాడ్ స్మెల్ స్మోక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయంటే ఏం పెట్టచ్చు బాబు ఆప్షన్ ఫోర్ అంతేనా కాదా టాక్సిక్ అంటే పాయిజనస్ అనే అర్థం వస్తుంది ఓకేనా ది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ పాయిజనస్కి టాక్సిక్ అనొచ్చు ఇప్పుడే చెప్పుకున్నాం పాయిజనస్ అబ్జెక్టివ్ సో మీకు సిన్ నిమ్స్ అండ్ నిమ్స్ క్రాచ్ చేయడానికి నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి దాంట్లో ఇది ఒక మెథడ్ ఏంటంటే సో పాట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్గా ఆ పాయిజనస్ ఓయూఎస్ ఎండింగ్ అడ్జెక్టివ్ అవుతుంది మనము ఈ యొక్క సూపర్ సిక్స్టీలో చెప్పుకున్నాము నాక్సియస్ ఇస్ ద ఆన్సర్ స్ట్రెయిన్ నాన్ అవుతుంది ఎన్ డేంజర్ వీవన్ అవుతుంది డిటెరేషన్ నాన్ అవుతుంది మనకి ఓయూఎస్ ఎండింగ్ అడ్జెక్టివ్ అవుతుంది ఓయూఎస్ ఎండింగ్ అడ్జెక్టివ్ అవుతుంది ఈ పదానికి మీనింగ్ తెలియకపోయినా ఆన్సర్ అదే సో ఎలా వచ్చింది సార్ అంటే పాట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్గా మనము పిక్ చేసుకున్నాం నాక్సియస్ అన్న పాయిజనస్ అన్నా ఒకటే టాక్సిక్ అన్నా కూడా ఒకటే టాక్సిక్ ఆల్సో అడ్జెక్టివ్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ ప్యాసేజ్ ఏంటంటే సో టూ థింగ్స్ యాడ్ యాడ్ టు ద ఎయిర్ పొల్యూషన్ ఒకటి కోల్ అయితే రెండవది ఏది కోల్ వల్ల పొల్యూషన్ వస్తుంది తర్వాత ఇంకొకటి ఏమిటి ద్వారా పొల్యూషన్ వస్తుంది సో ద ఆపరేషన్ ఆఫ్ ఎస్ ఆయిల్ బర్నింగ్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాన్స్ హౌ కాల్ స్ట్రెంత్ టు ద పొల్యూషన్ అవి రెండు పొల్యూషన్కి యాడ్ చేస్తున్నాయి ఏంటి ఏంటివి బాబు ఏంటి ఏంటివేంటి అంటే సో ఒకటి కోలు రెండవది ఆయిల్ నాట్ కార్బన్ ఆర్ స్మోక్ ఇవన్నీ ఆఫ్టర్ మత్ అనమాట అంటే తర్వాత ఎజెక్ట్ అయ్యేటటువంటి మొత్తం మీద మనకు వచ్చేటటువంటిది ఆయిల్ మాత్రమే ద ద లాస్ట్ నా లీస్ట్ సారీ నాట్ లాస్ట్ వన్ థర్డ్ ప్యాసేజ్ ఇలెవెన్త్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సేమ్ మెథడ్లో మనం ట్రై చేద్దామా ఫ్యామిలీ ఫ్యూవర్ చిల్డ్రన్ దాన్ బిఫోర్ ఇది బాగా ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవుతాం చూడండి సో ఇక్కడ వినేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవుతారు సో పేరెంట్స్ టీచర్స్ చిల్డ్రన్ బెటర్ ఆఫ్ దాన్ అకాడమిక్ స్టడీస్ ఫోకస్ ఆఫ్ లైఫ్ పేరెంట్స్ ఫీల్ చైల్డ్ పర్ఫార్మ్ గుడ్ గ్రైడ్స్ అండ్ ష్యూర్ బిరీ అండ్ ఫ్యూచర్ సెకండరీ ఇంపార్టెన్స్ టీచర్స్ ఫుడ్ ఫ్రెషర్ చైల్డ్ ఫెయిల్స్ పర్ఫార్మ్ బ్లేమ్ ద టీచర్స్ పూర్ గ్రైడ్స్ child receiving and both ends showing behavior problems go downhill on all friends ha, research reveals don't learn same place same method quick uptake bad reproducing learn fast and forget mental block that prevents them from learning education system tries to equalize all

చేపనొచ్చి ఎంత బాగా ఎగురుతుందో అని పోటీ పెట్టారంట రెండో ఓడిపోతాయి రెండు ఓడిపోయాక ఆర్ వేస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది దాని అర్థం ఏంటి సో దీని ఎబిలిటీ దీనిది దాని ఎబిలిటీ దాంది అది ఫ్లయింగ్లో ప్రూవ్ చేసుకోగలుగుతుంది ఇది స్విమ్మింగ్లో ప్రూవ్ చేసుకోగలుగుతుంది దీనికి ఆ పని చెప్పినా దానికి ఈ పని చెప్పినా రెండు ఫెయిల్యూర్ అవుతాయి యువర్ ఫెయిల్యూర్ అనడం వల్ల ఏమవుతుందంటే సో రెండు కూడా సఫర్ అవుతాయి దట్ వాట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో ఈజ్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నాం అంటే అన్ని గాడిలని ఒకే దాటికి ఏదో ఒకటి తెలుగులో సాంగ్ నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు అన్నిటినీ ఒకటే దానికే అన్ని ఎడ్లని ఒకటే దాటికే కట్టడం అంటే అంటే ఇప్పుడు ఒకటి పవర్ఫుల్ ఉంటుంది స్ట్రెంగ్తే ఉంటుంది ఒకటి వీక్ ఉంటుంది రెండింటినీ ఒకటే దాటికే కట్టేస్తే ఏమవుతుంది వర్క్ జరుగుతుంది జరగదు సో అట్లనే పిల్లల్లో ఎవరి ఎబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి ఒకరికి డాన్సింగ్లో సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండవచ్చు ఐ మీన్ టాలెంట్ ఉండొచ్చు కొద్దిమంది మ్యూజిక్లో ఉండొచ్చు కొద్దిమంది మెమికరీ కొద్దిమంది మ్యాజిక్ కొద్దిమంది ఫైటింగ్ స్కిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్లో కిడ్స్ ఆర్ ఎక్సలెంట్ ఇన్ దోన్ జోన్ అలాంటిది అందరికీ ఎడ్యుకేషన్ రావాలా ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి మనకి ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్ పోయి కూర్చొని ఆడ టీచర్ చెప్తే విని అర్థం చేసుకుని తెచ్చుకునే నాలెడ్జ్ కంటే బయట మనం ఫోన్లో ఓపెన్ చేసుకుని గూగుల్లో కొడితే వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది ఈరోజు సో అలాంటి స్టేటస్లో ఇప్పుడు స్టూడెంట్ని గ్రేడ్స్ మార్క్స్ అని చెప్పి మనం ఫోర్స్ చేసేసేసి వాడికి మార్క్స్ వస్తేనే వాడు ఎక్సలెంట్ లేదంటే కదా ఇరిటేట్ అవ్వడము వాళ్ళని బాధ పెట్టడము టీచర్స్ని మనం డిగ్రేడ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనం చూస్తున్నాము అండ్ ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళకు కూడా ఇది మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడ పిల్లలలో ఓ నేను వేస్ట్ ఓ నేను నాకు చదువు రాదు ఓ నేను వేస్ట్ ఇంకా నేను ఇంత లైఫ్ సో సైకాలజీ విల్ గెట్ డిస్టర్బ్డ్ బట్ యూ నో దట్ అండ్ ఐ నో దట్ సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే పిల్లవాడు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ పర్సన్ లైఫ్లో సెటిల్ అవుతారంటే హండ్రెడ్ పర్సెంట్ నో అని చెప్పి చెప్పాలి ఎందుకంటే కదా సో వాళ్ళకి పిల్లోళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్తో వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినటువంటి దాఖలాలు నూటికి తొంభై శాతం లేవు తర్వాత ఆఫ్టర్ పోస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో నాలెడ్జ్తో జాబ్స్ కొట్టుకున్నటువంటి వాళ్ళు సో ఆల్రెడీ అకాడమిక్స్లో యావరేజ్ బిలో యావరేజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ జాబ్స్ కొట్టినటువంటి దాఖలాలు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పేరెంట్స్ ఇది అనలైజ్ చేసుకోలేరు టీచర్స్ ఇది అర్థం చేసుకోలేరు ఓన్లీ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ బట్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకున్నటువంటి ఏజ్ ఆ టైంకి ఉండదు ఎనివేస్ ఇది డిస్కస్ చేస్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉండేటటువంటి టాపిక్ మొత్తం మీద ఆన్సర్స్ వస్తాయా లేదా అనేది ఒకసారి చూద్దాము క్వశ్చన్ నెంబర్ ఇలా సూటుబుల్ టైటిల్ ఏం బిడ్డ చేయొచ్చు చల్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ సో వాడు అకాడమిక్గా ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాడు వానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కొత్త మీద ప్యాసెస్ డిస్కస్ అర్థం అర్థమైపోతుంది రైట్ సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డైరెక్ట్ రెఫరెన్స్ అయితే లేదు ఒబీడియంట్గా ఉండాలనే ఆ పదాలు కనపడలే హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉండాలనే రిలాక్స్ అండ్ ఎంజాయ్ అయినా సో ఎగ్జామ్స్లో గ్రేట్స్ మంచిగా రావాలని ఇండైరెక్ట్ రెఫరెన్స్ వస్తుంది మొత్తం మీద పాయింట్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి కదా సో ఆప్షన్ వన్ ఈస్ ద ఆన్సర్ లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డీ సో ఏమంటే ఆ చిల్డ్రన్ షో బిహేవియర్ ప్రాబ్లమ్స్ అట్ స్కూల్ ఈ పాయింట్ అయితే మనకి రెఫరెన్స్లో ఉంది కదా సో డిసిప్లైన్ గురించి లేదు మనకు పాయింట్ జెలసీ గురించి లేదు తర్వాత నెగ్లిజెన్స్ కాదు ప్రెషర్ అనే పాయింట్ మనకు కనబడుస్తుంది మీకు రెఫరెన్స్ కావాల్సి ఉంటే నేను నీట్గా మీకు చూపిస్తాను ఏంటంటే లైక్ పుట్ ప్రెషర్ ఆన్ దైల్డ్ చైల్డ్ ఫెయిల్స్ టు పర్ఫామ్ సో ఇది మనకి డైరెక్ట్గా కనిపిస్తూ ఉంది దే పుడ్ ప్రెషర్ పేరెంట్స్ ఇండైరెక్ట్గా టీచర్స్ డైరెక్ట్గా ప్రెషర్ పెడతారు మొత్తం మీద ప్రెషర్ అయితే ఉంటుంది అదే కదా బిహేవియర్ ప్రాబ్లమ్స్కి కారణం ఏది నా క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఎందుకు పర్ఫామ్ చేయలేరు ఈజ్ ఇట్ అబౌట్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ నో సో వాళ్ళు ఇంపేషెంట్ అంటే కన్నా చాలా ఓపిక లేకుండా ఉన్నారా పేరెంట్స్ టీచర్స్ కాదు స్కూల్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనే పాయింటే లేదు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లానింగ్ చెప్పారు కదా ఇక్కడ పాయింట్స్ అయితే ఇండైరెక్ట్ రెఫరెన్స్ అయ్యేది బట్ ఐ షో యూ సో ఏమంటా ఇప్పుడు చూడండి సమ్ ఆర్ క్విక్ అప్టెక్ తీసుకోవడం క్విక్గా ఉంటుంది రెప్రొడ్యూస్ ఆన్ పే రెప్రొడ్యూసింగ్ ఆన్ పేపర్ సో చాలా బ్యాడ్గా ఉంటారు కొంతమంది ఫ్యాస్ట్గా లాన్ చేస్తారు క్విక్గా అంతే క్విక్గా మర్చిపోతారు మెంటల్ బ్లాక్ ఇవి దే డోంట్ లెర్న్ అట్ ద సేమ్ ప్లేస్ ఆ సేమ్ మెథడ్ అర్థమైందా సో ఆ ఏ మనకి ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తోంది అంటే ఏం చేస్తుంది ఫోర్త్ ఆప్షన్ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లర్నింగ్ కొద్ది ఇండైరెక్ట్ రెఫరెన్స్ బట్ పాయింట్ అయితే మనకి క్లియర్గా ఎలివేట్ అవుతుంది రైట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఇస్ ప్యాసేజ్ ఏమంది బాబు సో ప్యాసేజ్ ఏమిటి గురించి చెప్పట్లేదు ఏమిటి గురించి చెప్పట్లేదు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే షుడ్ నాట్ ప్రెషర్ ప్రెషర్గా పెట్టకూడదని చెప్పట్లేదా గుడ్ గ్రేడ్స్ అష్యూడ్ అని చెప్పట్లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ డస్ నాట్ రికగ్నైజ్ అ వేరింగ్ లెర్నింగ్ ఎబిలిటీస్ గురించి చెప్పట్లేదా అండ్ యూర్ స్ట్రెస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ డస్ నాట్ హెల్ప్ సో స్ట్రెస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ డస్ నాట్ హెల్ప్ దీని గురించి చెప్తోంది ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరింగ్ లెర్నింగ్ ఎబిలిటీస్ని రికగ్నైజ్ చేయలేదు అనే పాయింట్ చెప్తుంది షుడ్ నాట్ ప్రెషర్ ప్రెషరైజ్ చేయకూడదు అని చెప్తుంది కానీ ఇక్కడ సో హార్డ్ వర్క్ చేస్తే గుడ్ గ్రేట్ సార్ ష్యూడ్ అనే పాయింటే మనకి కనిపించాల దానిలో రిలేటెడ్ టర్మ్స్ కూడా కనిపించట్లేదు సో ఆప్షన్ టూ కుడ్ బి ఆన్సర్ రైట్ సో ఆ విధంగా నెక్స్ట్ ప్యాసెస్ కంప్లీట్ చేసుకుని ఉన్నాము నెక్స్ట్ ప్యాసెస్కి వెళ్ళిపోతామమ్మని లేట్ చేకోకుండా యా సిక్స్టీన్ టు ట్వంటీ ఏమిటి గురించో ఇది ఒకసారి చూద్దాం ఇది కూడా మనకి రిలేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఒక ఫేమస్ ఎక్స్ప్రెషన్ ఉంది స్టాప్ ద వరల్డ్ ఐ వాంట్ గ్రాఫ్ ఒక ఎక్స్ప్రెషన్ గురించి చెప్తున్నారు ఓకే ప్యానిక్ స్ట్రెస్ వాంట్ స్టాప్ ట్రై రిలాక్స్ కా స్ట్రెస్ ప్రెషర్ టెన్షన్ మోస్ట్ కాజెస్ ప్రాబ్లమ్స్ రిజల్ట్స్ ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ Numerous effects, heart, pulse rate, missed beats, high blood pressure, respiratory system, asthma, too fast, loss of carbon dioxide, stomach, aches, digesting food, few examples, symptoms, stress. హా మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ గురించి మనం కీ పాయింట్స్లోనే మనకు అర్థమైపోయింది స్ట్రెస్ ప్రతి ఒక్క మనిషి ఇన్ఎవిటబుల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి ద మోస్ట్ ఫేమస్ ప్రాబ్లమ్ ఇన్ఫేమస్ అని చెప్పొచ్చు ఏంటి ఆ ప్రాబ్లం అంటే స్ట్రెస్ సో మనకి టైంకి మనము మనం అనుకున్న చోటుకి పోకపోతే స్ట్రెస్ సో వెళ్ళాలని చెప్పి బండి స్టార్ట్ చేస్తే బండిలో పెట్రోల్ లేకపోతే స్ట్రెస్ పెట్రోల్ తీసుకోవడానికి పోతే పెట్రోల్ రేట్ని చూస్తే స్ట్రెస్ సో మొత్తం మీద మళ్ళీ బండి వేసుకొని వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్స్కి ఐ మీన్ మనం పోవలసినటువంటి ప్లేస్లో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే స్ట్రెస్ సో మన హెడ్స్ ఏమైనా అంటారా ఏమైనా స్ట్రెస్ మన ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి స్ట్రెస్ మన ఫైనాన్షియల్ స్ట్రెస్ మన పార్ట్నర్ స్ట్రెస్ మన పిల్లల స్ట్రెస్ మన కలీగ్స్ స్ట్రెస్ వాట్ ఎవర్ స్ట్రెస్ ఈజ్ ఇన్అవైటబుల్ అవర్ డేస్ దీని నుంచి మనకు తెలియకోకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ ఎవ్రీ ఎవ్రీ ప్రాబ్లమ్ సో ఈజ్ డ్యూ టు స్ట్రెస్ స్ట్రెస్నే ప్రెషర్ టెన్షన్ అని చెప్పి అంటూ ఉన్నారు సో అది ఇనేవేటిబుల్గా ఉంటుంది దానికి తగ్గట్టుగా మన యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే కన్నా అది సెట్ అవుతుంది కానీ దాని గురించి డిస్కషన్ అయితే లేదు ఇక్కడ దాని గురించి సంబంధించిన క్లాస్ కూడా కాదు ఇది సో కాబట్టి మొత్తం మీద ప్యాసేజ్ అయితే స్ట్రెస్ రిలేటెడ్ అని చెప్పి అర్థమైపోయింది ఆన్సర్స్ ఎలా వస్తాయి చూడండి అక్కడ ఎస్ యా స్ట్రెస్ ఏంటి వచ్చిందా ప్రెషర్ ఆర్ టెన్షన్ అన్న డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మోడర్న్ హెల్త్ ప్రాబ్లం ఏమిటి నుంచి వస్తుంది స్ట్రెస్ ఇవి స్ట్రెస్ నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని చూసుకున్నాం కదా సో ఆస్తమా రెస్పిరేటరీ హార్ట్ అటాక్ ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ బాడీ పార్ట్ స్ట్రెస్తో అఫెక్ట్ అవుతుంది అఫెక్ట్ కాదు నాట్ అఫెక్టెడ్ హార్ట్ అవుతుంది రెస్పిరేటరీ సిస్టమ్ అవుతుంది స్టమక్ అవుతుంది లివర్ గురించి మెన్షన్ చేయలేదు ఆప్షన్ ఫోర్ డైరెక్ట్ రెఫరెన్స్ కూడా లేకుండా అక్కడికి వచ్చేస్తున్నాయి ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమిటికి సంబంధించి వస్తున్నాయి ఆల్ ద దో అంతే కదా స్టార్టింగ్లో రెఫరెన్స్ కావాలా మీకు రెఫరెన్స్ చూపించాలా సో ఎమోషనల్ మెంటల్ అండ్ ఫిజికల్ ఉందా ఉంది సో కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ విల్ బీ యూర్ ఆన్సర్ అన్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ప్యాసేజ్ రిలేటెడ్ టు దిస్ ప్యాసేజ్ ఏమి స్ట్రెస్ అఫెక్ట్స్ ఎమోషన్స్ ఆఫ్ పీపుల్ ఎలా యాంగ్రీ హ్యాపీ నెర్వస్ ఈ పాయింట్స్ ఎక్కడా ప్యానిక్ అటాక్స్ ఆప్షన్ వన్ వర్డ్ అయితే రిలేటెడ్ కదా అండ్ ద లాస్ట్ ప్యాసేజ్ ఫర్ ద డే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ సో ఏంటి ప్యాసేజ్ ఏంటి ఇది సమ్ వాట్ అకాన్మీ రిలేటెడ్ చూద్దాం ఒకసారి కంటెంటాం స్టాక్ ఎక్స్చేంజ్ గోసప్ గోస్ వాట్ మీన్ పీపుల్ నంబర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్ కంపెనీ ఫర్ మనీ పర్సంటేజ్ ఓనర్షిప్ కంపెనీ షేర్స్ ఆఫ్ స్టాక్ డచ్ ఈస్ట్ సిక్స్టీన్ ఓ టూ పర్చేస్ షేర్స్ టర్న్ సెల్ దేడ్ షేర్స్ అదీ Physical electronic place trade these shares. Many stock exchanges value of share increases, decreases, has success or difficulty. Success in the future value of the shares. Price can also be affected by the health of the economy. More people want to purchase a stock, value of that stock increases. When you purchase a stock, you hope a continual view. ప్యాసేజ్ ఏమిటి గురించి చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఐ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకైతే మ్యాక్సిమం ఐడియా ఉంటుంది సో మా టైంకి అయితే మేము ఏందో స్టాక్ అంటే ఏంది ఎక్స్చేంజ్ అంటే ఏంది అనేటటువంటి ఒక ఐడియా బ్రీఫ్ ఐడియా జనరల్ ఐడియా కూడా ఉండేది కాదు ఇప్పుడైతే టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉందో గ్లోబల్ సో ఏమంటారు గ్లోబల్ విలేజ్ సో వరల్డ్ హ్యాస్ బికమ్ అ విలేజ్ రైట్ నౌ యునో సో అంటే ప్రపంచం ఒక కుక్ గ్రామం అయిపోయింది అంటే ప్రతి ఒక్క కా నూకన్ కాను మనం ఇంట్లో కూర్చొని తెలుసుకునేటటువంటి అవకాశం ఈరోజు ఉంది పిల్లలకి సో కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి ఐడియా వచ్చేసి ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ షేర్స్ కంపెనీస్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ మీన్స్ సెల్లింగ్ షేర్స్ అండ్ బయింగ్ షేర్స్ ఇవన్నీ ఐడియా ఉంటాయి దాని గురించి సంబంధించినటువంటి ప్యాసేజ్ ఇది తగ్గటాగా వచ్చేస్తాయి ఆన్సర్స్ చూడండి మరి సో షేర్ అంటే ఏంటి రెఫరెన్స్ చూపించాలా రెఫరెన్స్ ఈస్ ఉందా ఎ షేర్ రిప్రజెంట్స్ డైరెక్ట్ రెఫరెన్స్ ఏనా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెఫరెన్స్ కావాలా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ కంపెనీ వచ్చిందా డైరెక్ట్ రెఫరెన్స్ ఏనా నెక్స్ట్ ట్వంటీ థర్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి ఇంత ముందే చూసాం సో ఎక్స్చేంజ్ ఓనర్షిప్ని కాదు బాబు ఎక్స్చేంజ్ చేసుకునేది అండ్ బై షేర్స్ బై షేర్స్ని సేల్ చేస్తారు అమ్ముకుంటారు కొంటుంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ షేర్ ప్రైస్ ఆఫ్ కంపెనీ ఎప్పుడు రైజ్ అవుతుంది ఎప్పుడు డైరెక్ట్ రెఫరెన్స్ చూపించాలా ఎప్పుడు రైజ్ అవుతుంది ఎస్ ఫ్యూచర్ వాల్యూ షేర్స్ వాల్యూ ఆఫ్ షేర్ ఇంక్రీజ్ ఎప్పుడైతుంది సక్సెస్ ఆర్ డిఫికల్టీ పర్చేస్ స్టాక్ ఆఫ్ దట్ స్టాక్ ఇంక్రీజెస్ వాల్యూ ఆఫ్ దట్ స్టాక్ ఇంక్రీజ్ అయినప్పుడు పర్చేస్ చేయాలనుకుంటారు సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి డిఫరెంట్ వేస్లో ఇవి అఫెక్ట్ అవుతూ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది క్వశ్చన్ ఎస్ సో ఎప్పుడు అమ్మితే పెరుగుతుందా కొంటే పెరుగుతుందా పీపుల్ బాయ్ కంపెనీ షేర్స్ సో ఎక్కువ ఎప్పుడైతే కొంటారు ఆటోమేటికల్ అప్పుడు పెరుగుతుంది అనేది మనకి డైరెక్ట్ రెఫరెన్స్లో తెలుస్తుంది లాస్ట్ బట్ ఆఫ్ ద లీస్ట్

సో ఆ విధంగా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నేను ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్లో నేను మ్యాక్సిమం క్రాక్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేశాను చేయడా చేయడానికి ఎంతసేపు పడుతుంది హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టదు ట్రస్ట్ మీ సో మీరు చేయాల్సిన దాని క్విక్ రీడింగ్ అనాలిసిస్ అలవాటు చేసుకుంటూ ద మో యూ ద బెటర్ యూ గెట్ అంతే సో ఎక్కువ నువ్వు ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేసేవా ఎక్కువ నీకు ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ చేసావా తక్కువ వస్తుంది అసలు చేయలేదో చే రావు దా సో మొత్తం మీద ప్యాసేజెస్ అయితే మటుకు ఇగ్నోర్ చేయకూడనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి మోడల్స్ ఇవి దీనిలో మటుకు అస్సలు ఇగ్నోర్ చేయద్దండి ప్యానిక్ కావద్దండి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే తీరుతుంది అది కూడా అపార్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ రిమైనింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా గాన్ షార్ట్గా ఆన్సర్స్ చేసుకోగలిగే విధంగానే ఉంటాయి సో మీరు కూడా వీటిని వదిలిపెట్టకండి ఎక్కడ ప్యాసేజ్ దొరికినా కూడా ప్రాక్టీస్ చేయండి సో మంచి మార్క్స్ కోవర్ చేసుకోవడానికి ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి చాలామంది స్టూడెంట్స్ దీనిని ఇగ్నోర్ చేస్తారు భయపడతారు దీని దగ్గరికి పోరు ప్యాసెస్ ఎప్పుడు చదవాలరా అని కానీ దీనిలో ఎవరైతే మార్క్స్ స్కోర్ చేసుకుంటారో వాళ్ళు మార్క్స్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అదర్థం చేసుకోండి ఓకేనా గైస్ సో మొత్తం మీద సో ఈ రోజుకైతే ఇంతే ద సాల్వ్ ఫర్ ద డే టుమారో మరి సో నెక్స్ట్ మోడల్స్తో మనము ప్రాక్టీస్ మీరు చేసుకుంటూ అడిగి ఉండండి ఆ మోడల్స్ ఎక్స్ప్లనేషన్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము అంతవరకు స్టే హోమ్ స్టే సేఫ్ అండ్ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఈవెన్ ద సాల్ ఫర్ ద డే గైస్ సో సీ యున్ టుమారోస్ క్లాస్ సో బీ రెడీ విత్ ప్రాక్టీస్డ్ పేపర్ ఆఫ్ నైన్ రైట్ థ్యాంక్ యూ